మొన్నటి వరకు నాకు డబ్బులే వద్దు, వచ్చి ఆశీర్వదించండి, నాతో ప్రచారం చేయండి అన్నది అమ్మాయి. ఇప్పుడు ఫోన్ పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లు పెట్టిందని చెప్పేసి ఎందుకోసం ఆ నెంబర్లు పెట్టిన అంటున్నారే? అంత అబద్ధం కావాలని ఎగ్నెస్ట్ వాళ్ళు ఆ పాపను లేదు, వీడియో కూడా పెట్టింది అమ్మాయి, చేసి పెట్టింది. అయితే ప్రచార ఖర్చుల కోసమే అంటుందమ్మా, బ్యాంకులు వేయడానికి కాదు, ప్రచార ఖర్చుల కోసం కావాలి. అబ్బాయి వచ్చింది, అబ్బాయి వచ్చింది, ఒక పది మంది అమ్మతో వచ్చింది, వాళ్ళకి టీడీపీనో కావాలా? అందుకే అందుకనే చెప్పింది ఆమె. రెండు పూటల భోజనం పొద్దున నాస్టాన్న కావాలా? మరి ఆ డబ్బులు ఆమె దగ్గర ఉండాలన్నా ఎన్ని రోజులను పెడుతుంది? అది ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి కొంతమంది జనాలు వెళ్ళారు, వాళ్ళకి రూమ్లు అరేంజ్ చేసింది, ఫుడ్ కూడా అరేంజ్ చేస్తుంది, అందుకోసమే ప్రచార ఖర్చులు కూడా కావాలని చెప్పి మాట్లాడుతుంది అనమాట. తప్పులా, అదే బ్యాంకులో అమౌంట్ ఇవ్వడం, లేకపోతే కావాలని నాకు కొన్ని కోట్లు ఇవ్వని అడగట్లా, నాకు ఖర్చులో డబ్బులు ఇవ్వండి అంతే. కానీ ఆ అమ్మాయిని గెలిపియండి. నేను మళ్ళీ చెప్తున్నా, నా ఊరు హైదరాబాద్, ఎప్పటికీ కిష్టాఖాన్ పార్క్ అని ఉంటా. నా పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా, నా ఊరు వరంగల్ సొంతం. నా ఎడ్యుకేషన్ 81, ఇంటర్మీడియట్ పాస్, బట్ ఐఎమ్ అన్ఎంప్లాయ్డ్, నాట్ వెల్ టు ద మై లైఫ్. నేను తాతను కూడా అయినా, నాకు నలుగురు పిల్లలు, ఒక పాప, ముగ్గురు కొడుకులు. నువ్వు నాకు ముత్తాతలాగా ఉన్నావు ఇంకా తాత. నేను తాతను కూడా అయినా, ఓకే, నా భార్య సిన్సియర్, నేను వస్తున్నా మాడికి. ఓకే, నువ్వు ఎట్లా ఓడిపోతావో చూస్తా శిరీష, ఇట్ ఈస్ మై ప్రామిస్. ఒక ముస్లిం వాగ్దానం ఇచ్చిందంటే దేనిని కట్టుకుంటాడు? నాలాంటి వాడు ఎవరికి భయపడడు. ఓకే, షేక్ అహ్మద్ పాషా ఊర కాలా పాషా అంటాడు. నేను వస్తున్నా బిడ్డ, రేపే వస్తా, నా ఆరోగ్యం ఏమైనా కానీ భయపడకని చెప్పు. డోంట్ వరీ, నిమ్మలంగా పట్టుకో ఈ నైట్లో. నేను రేపు 10-11 గంటల వరకు నీ ఊర్లో ఉంటా, రేపు పొద్దున స్నానం చేసి నీట్గా. ఓకే, జై బర్రెలక్క, ఆల్ ద బెస్ట్ బేబీ, థ్యాంక్ యూ, కమ్ టు ద టుమారో. ఓకే, థ్యాంక్ యూ, బెస్ట్, ఆల్వేస్, థ్యాంక్ యూ. నేను అక్కడికి వచ్చి ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చిన అనుకో, కొల్లాపూర్ కేక పెట్టాలనా? కేక కాదు, అసలు ఎక్కువలు ఇస్తాను అనుకొని నీకు ఓటేయాలా, అది నా కెపాసిటీ బేబీ. ఆల్ ద బెస్ట్, రైట్, థ్యాంక్ యూ, వెల్కమ్.